నేర్చిన మేధావులు. నువ్వు వంటవాడివే అనుకున్నాను, మాటగాడివి కూడా. గోపాలకృష్ణ గోపాలకృష్ణ, రేపు నువ్వు టీవీలో చేయబోయా ఆ కొత్త రకం వంటల గురించి మాకు ముందుగానే నేర్పవా ప్లీజ్. ఓకే ఓకే ఓకే, మీరు ఇంత ఇదిగా అడుగుతుంటే తప్పకుండా. సరే ఇప్పుడు నేను చేయబోయే ఐటెం పేరు ఉడిపి ఉప్మా. మామూలు ఉప్మాకి ఉడిపి ఉప్మాకి తేడా ఏంటి? ఉడిపి ఈ కాకినాడ కితకితలో వద్దు గాని సరిగా చెప్పు. మామూలు ఉప్మాని మనం ముంబై రవ్వతోనో సేమియాతోనో చేస్తాం, కానీ ఈ ఉడిపి ఉప్మాని కేవలం కూరగాయలతోనో చేస్తారన్నమాట. కూరగాయలతో ఉప్మానా? ఎలా ఎలా ఎలా? ఎలాగంటే ముందుగా క్యాబేజీని క్యారెట్ ని మెత్తగా తురుముకోవాలి, ఆ తర్వాత ఉల్లిపాయల్ని అల్లం పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కాగుతున్న నూనెలో మామూలు ఉప్మాకు వేసినట్టుగానే ఇలా తాలింపు వేయాలి. మరి క్యాబేజ్ క్యారెట్ ఎప్పుడు వేస్తాం? గుడ్ క్వశ్చన్, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. ఇలా మెలికిలు తిరిగిన తర్వాత, సారీ సారీ సారీ, ఇలా బాగా తాలింపు వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయల్ని అల్లం పచ్చిమిర్చిని దీంట్లో వేయాలి. 2 సెకండ్ల తర్వాత ఈ క్యాబేజీ క్యారెట్ చురువు వేసి బాగా కలపాలి. తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోయాలి, కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాలి. గోపాలకృష్ణ, ఇది రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ 5 మినిట్స్. ఇది బ్రేక్ఫాస్ట్ గానే కాకుండా డ్యూటీకి వెళ్లే మీ భర్తలకి లంచ్ గా టిఫిన్ బాక్స్ లో పెట్టివచ్చు. అమ్మో, మధ్యాహ్నం లంచ్ అంటే గుర్తొచ్చింది, ఇవాళ మా ఆయన లంచ్ కి ఇంటికి వచ్చేస్తానన్నారు, నేను ఇంకా వంటే మొదలు పెట్టలేదు, ఇప్పుడు ఎలా? నో ప్రాబ్లం, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మీ ఆయనకి ఫోన్ చేసి ఈ ఆంటీకి ఏదైనా హోటల్లో మెక్కమని చెప్పు. కరెక్ట్ గోపాలకృష్ణ, నేను వెళ్ళి ఒకసారి ఫోన్ చేసి వస్తాను. నో నో నో, నేర్చుకునే వెంటనే పూర్తిగా నేర్చుకోండి, మీ ఆయన ఇంటికి రాకూడదు అంతే కదా. ఫోన్ నెంబర్ ఇవ్వండి. 5723-74. ఓకే, నేను ఫోన్ చేసి వస్తాను. దీంట్లో నీళ్ళు ఇంకినంటనే కొంచెం నిమ్మకాయ రసం పిండి పైన కొత్తిమీర చల్లండి. తర్వాత తర్వాత ఏముంది? భూమిగుమ్మలాడే ఉడిపి ఉప్పు రెడీ. ఓకే, యు కెన్ గో. విల్ సీ ఉప్మా సెండ్. హలో కుటుంబరావు హియర్. నేను సార్, మీ ఫ్లాట్ లో ఉండే గోపాలకృష్ణే. నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? ఇవాళ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తానని మీ మిస్సెస్ చెప్పారంటగా. అవును, ఆ సంగతి నీకేనా తెలుసు? అదేంటండి, మీరు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మీ ఆవిడ నా పక్కనే ఉన్నారు. పక్కనే ఉందా? అవును సార్, నా పక్కనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారనుకోండి అనవసరంగా అందరికీ టెన్షన్, అందుకని ఏదైనా హోటల్ భోంచేసేయండి. నేనేం చేయాలో నాకు తెలుసు, కానీ ముందు అది అక్కడ ఏం చేస్తుందో అది చెప్పు. ఆవిడికి తెలియనివన్నీ నా దగ్గర ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు. పని మంచి రసపొట్లో ఉంది, మీరు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తారని ముందుగానే చెప్పాను. ఓకే, ఫోన్ పెట్టాను, అనవసరంగా బిల్లు పెరిగిపోతుంది. సార్, ఆఫీసర్ గారు ఈ టెండర్ల ఫైల్ క్లోజ్ చేయమన్నారు సార్. నీ అబ్బాయి ఇంటి దగ్గర కూడా నాకు టెండర్ వేసి నా ఫైల్ క్లోజ్ చేసేస్తున్నారు రా, తప్పుకో. ఏ ఆటో వస్తావా? మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా. 5 రూపాయలు ఎక్కడ? 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం, నన్ను టెన్షన్ పెట్టక పద. ట్రై చేస్తాను సార్, నాకు డ్రైవింగ్ రాకపోయినా ఇవాళ ఆటో కొనేసాను. బోనీపేరం మీదే. అవును గోపాలకృష్ణ, అందరూ హాల్లో సోఫాలు కుర్చీలు టీవీలు మాత్రం పెట్టుకుంటారు, నువ్వేంటి హాల్ నా కిచెన్ లా మార్చేశావు? నా వృత్తి మీద నాకున్న గౌరవం అలాంటిదండి. అచ్చా, ఎంత పెద్ద యాపిల్ స్కై! సంతానా, ఇది యాపిల్ స్కై కదా, బ్రిడ్జ్. అందరూ బ్రిడ్జ్ లో యాపిల్ స్కైలు పెడితే మన గోపాలకృష్ణ బ్రిడ్జ్ నే యాపిల్ స్కై లా మార్చేశాడు. ఇంకా ఏ ఏ గదిలో ఏమేమి పెట్టుంటాడో పదండి చూద్దాం, పదండి పదండి. నీకు డ్రైవింగ్ రాదని చెప్పి ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేసావు, నీకు భయమే లేదా? భయమే పెట్టగా సార్, కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసా. గోపాలకృష్ణ, ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు నువ్వే కదా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారండి? ఏముంది, చేతిలో విల్లు ఉంటే రాముడు, ఫ్లూట్ ఉంటే కృష్ణుడు, గరిట ఉంది కాబట్టి నువ్వేనని గెస్ చేసా. అరే మీరా? ఏ, నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి, ఇలా సీఎం లా చెప్ప పెట్టకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తా ఎలా? అయినా మిమ్మల్ని రావద్దని ఫోన్ చేశాను కదా, ఎందుకు వచ్చారు? నువ్వు రావద్దన్నావు కాబట్టే వచ్చాను. సర్లేండి, బాగా ఆకలితో వచ్చుంటారు, ఇచ్చేనండి గోపాలకృష్ణ చేసిన ఉడిపి ఉప్మా. తీరాచంద్రుడు, వెంకటేశ్వరుడు, ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, దాదా దాదా దాదా. పొద్దుటించి ఎలంకర నదురుతుంది, పంపదీసి మా చిలకమ్మ మరో మగాడికి మద్దతు ఇవ్వదు కదా, ఎందుకనే మంచిది చిలకని అడిగి తెలుసుకుంటా. చూడు బాబు, నీ చిలకని ఏ ప్రశ్న అడిగినా చెప్తుందా? ఓ, సెంటర్ లో గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందన్న విషయం తప్ప ఏదైనా అడగదు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తుంది? అది చెప్పదు, అది తీసిన సీటీని బట్టి నేను చెప్తా. అదే ఎలాగా అని? తీరామచంద్రుడు వస్తే వనవాసం, లక్ష్మీదేవి వస్తే లక్ష్మీ కటాక్షం, వెంకటేశ్వరుడు వస్తే తిరుపతి స్థవరం. సర్లే, మా ఆవిడ పేరు మీద నీ చిలకన చీటీ తీమను. ఇంతకీ మన ఆవిడ పేరు? మన ఆవిడ కాదు, మా ఆవిడ.
పేరు తిలకమ్మ. నా తిలక పేరు కూడా తిలకమ్మే. పేరు బలేమి అసింగ్ చేసేసినావే. సరేలే బాయ్ నువ్వు పని చూడు. తిలకమ్మ తిలకమ్మ ఈయన గారి తిలకమ్మ పేరు మీద పోసి దీదియ్యమ్మ. సరిగ్గా తిలక్క చెప్పినట్టు చెప్పబోయా. నేను చెప్పింది తిలక్కే. తిలకమ్మ తిలకమ్మ నువ్వు బయటికి రావమ్మా. అయ్యో నా తిలక ఎగిరిపోతున్నాయి నా తిలక ఎగిరిపోతున్నాయి. రాజబాబు రేలంగి ఎగిరిపోవడం కనబడుతూనే ఉంది కదా, మధ్యలో నీ కామెంటరీ ఎందుకు? అలా ఎగిరిపోవడానికి అర్థమేంటో చెప్పి చావు. నీ పెళ్ళం కూడా అలా ఎగిరిపోతున్న అర్థమయ్యా. అయ్యో నా తిలక నా తిలక. నా కన్నదుడు ఈ తిలక ఎగిరుడు కరెక్ట్ మ్యాచింగ్ అయిపోయింది. అమ్మో నా తిలక. తిలకమ్మ 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 ఎక్కడా లేదు, ఏమైపోయింది ఇది? నేను చేసే సెట్టింగ్ కి థీమ్ సాంగ్ ఒకట. అసలు ఈ సాంగ్ నే ఇన్స్పైరే లేచిపోయింది. బ్యూటిఫుల్ డెలివరీ. ఇప్పుడే లేచిపోయింది, అప్పుడే డెలివరీయా? అందరినీ లవ్ చేస్తున్నావా? నో లవ్ వన్. వాడేమో అందరినీ లవ్ చేస్తున్నానంటే నువ్వేమో నీ ఒక్కదనే లవ్ చేయమంటావా? నీ అమ్మ కడుపు పాడ రాజబాబు రేలంగి ఎంతగా బరితెగించావే. అవుట్. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఇప్పుడే. బాబు గోపాలకృష్ణ నీ రాశి ఏంటి? రోహిణి నక్షత్రం వృషభ రాశి. డోంట్ వేస్ట్ ద టైం, కమ్ ఆన్ గర్ల్స్, క్యారీ ఆన్. ఆహా కృష్ణ పరమాత్మ రాశి, అందుకే నీ రాశి రాజ్యం వెళ్తుంది. హలో ఎవరు? నేనేనయ్యా కోదండాన్ని. కోదండం ఎలా ఉంది నీ దుకాణం? నా దుకాణం సంగతి తర్వాత. ముందా గోపాలకృష్ణ గారు మన ఫ్లాట్స్ లో దుకాణం తెరిచేసేలా ఉన్నాడు తెలుసా? అలాగా ఏ దుకాణం పెడుతున్నాడు? దుకాణం అంటే కాయగూరల దుకాణమో కిరాణా దుకాణమో కాదయ్యా, మనందరం ఇలా బయటకు వచ్చేసరికి వాడు మన ఆడంగులు అందరినీ వేసుకొని కథలు కబుర్లు ఆటలు పాటలు ఇలా ఒకటే అండి చాలా వ్యవహారాలు నడిపిస్తున్నాడు అయ్యా. ఆ విషయంలో మావిడ మీద నాకు ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే తనకి నేను ఏ లోటు చేయలేదు. నువ్వే ఒక పెద్ద లోటు. భయపడితే నువ్వే భయపడాలి. నాకెందుకు భయం? నేను మా ఆవిడ చిలకా గోరింకెల్లా ఉన్నాం. ఆవిడ చిలకే, నువ్వే బొద్దింకవి. మరి మీకెందుకండి అంత టెన్షన్? నా టెన్షన్ అంతా మీ గురించే. నేను నా కింద ఫ్లోర్ లో ఉన్నాను, మీరు అతని గుమ్ముందు ఫ్లాట్ లోనే ఉన్నారు. నువ్వు ఎన్నో ఫ్లోర్ లో ఉన్నా వాడికి ఇబ్బంది ఉంది? నువ్వు 8 గంటలకే గురి పెట్టి నిద్రపోతావు కదా. ఇదిగో నా వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టకు. నిద్రపోయేటప్పుడు గురగ పెట్టక గుడ్డు పెడతారా? అది కాదయ్యా, నువ్వు అలా ఉంటే ఆవిడంతలు నీవి కౌగిలింతలు వాడి అవుతాయి. అసలు ఈ గొడవలని మనకి పెళ్ళిళ్ళయి ఆ గోపాలకృష్ణ గారికి కాకపోవటం వల్ల వచ్చినాయి కనుక. ఆ గోపాలకృష్ణ గారు కూడా పెళ్లి అయిపోయింది అనుకో, వాడి పిల్లలే వాడి కాపరా ఉంటుంది, మన పిల్లలు సెక్యూరిటీ ఉంటుంది. వాడి కాపోయే వంటలు రాని ఏ కూరలో కారం వేస్తుందో. ఎవరైనా ఉద్యోగానికి వెళ్తూ ఫైళ్లు తీసుకెళ్తారు, పెన్నులు తీసుకెళ్తారు. నువ్వేంటమ్మా కారాలు కత్తులు తీసుకుపోతున్నావు? చూడు ఎలిజబెత్, నేను ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లని. బయటకు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద అందరూ శ్రీరామచంద్రులే ఉండరు, టీజింగ్ వీళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసమే ప్రిపరేషన్. మా కాలంలో టీజింగ్ వీళ్ళు లేరా? ఉంటే అప్పట్లో వాళ్ళు పల్లెకులు ఇస్తే మీరేం చేసేవారు? కనుక్కుంటూ పోయేవాళ్ళం. చేయి తగిలిస్తే విదిరించుకు పోయేవాళ్ళం. కన్ను కొడితే తలంచుకుని పోయేవాళ్ళం. ఇది 21వ శతాబ్దం. తప్పు చేసింది వాళ్ళైతే తలంచుకోవాల్సిన కర్మ మనకేంటి? పల్లెకులు ఇస్తే పిండితో పొడుస్తా, చేయి తగిలిస్తే చాకుతో పొడుస్తా, కన్ను కొడితే కంచు కారం కొడతా. నీ మేనిఫెస్టో చాలా బాగుందమ్మా. ఏంటి బాగుండేది? అసలు మీరిచ్చిన తన వల్ల అది ఇలా తయారైంది. ఇంట్లో నెల కేజీ కారం పడితే దాని బ్యాగ్ లోకి 2 కేజీల కారం పడుతుంది. వెనక కారం కోసం కూతురు మీద మమకారం చంపుకోమంటావటే. మీరిద్దరూ బాబు కూతుళ్ళు కాదురా, బాంబు పేడళ్ళు. చూడు వసుదనా, నీది అంజలి దేవి కాలం, మాది అంజలి జవేరి కాలం. ఊరికి నీ నోరు పారేసుకోకుండా ఇదిగో ఈ బకెట్ తన్నేసే, ఓ పని అయిపోతుంది. మీరందరూ ఎందుకు అలా నవ్వుతున్నారు? దీంట్లో నవ్వడానికి ఏముంది? పిచ్చి నానమ్మా, నువ్వు తన్నేస్తే ఈ బకెట్ అది యమలోకానికి టికెట్. మార్నింగ్ డాక్టర్మ. హాయ్ జనబోల్. హలో టీవీ ఏ ఫ్లోర్ అండి? ఫోర్త్ ఫ్లోర్. వెళ్ళిపోతున్నా.